राधा माधव कुंद बिहारी जय राधा माधव कुंद बिहारी। अति अद्भुतम कार्यालो ఇది చాలా గొప్పది ఎందుకంటే మీరు భగవద్గీతను తెలుసుకోవాలి అనుకుంటున్నారు నాకు ఒక భగవద్గీత యథాతథంగా తెలుగు ఈ భగవద్గీత అని అనేక సార్లు మనం వింటుంటాం కదా భారతదేశంలో భగవద్గీత తెలియని వాళ్ళు ఎవరు కూడా లేరు భగవద్గీత భగవద్గీత అంటే ఏమిటి గీత అంటే గానం చేయబడింది పాడబడింది అని అర్థం భగవత్ అంటే భగవంతునిచే భగవద్గీత అంటే భగవంతునిచే గానం చేయబడింది అని ఒక్కొక్కసారి శ్రీమద్ భగవద్గీత అని చెప్పుకుంటూ ఉంటాం శ్రీమద్ అంటే గొప్పది ప్రకాశవంతమైనది మహత్తరమైనది తేజోవంతమైనది అని అర్థం శ్రీమద్ భగవద్గీత అన్న భగవద్గీత అన్న ఒకటే మన పురాణ ఇతిహాసాల్లో అనేక గీతలు ఉన్నాయి ఉద్ధవ గీత ఐల గీత ఇంకా ఎన్నో రకాల గీతలు ఉన్నాయి కానీ గీత అంటే భగవద్గీతే ఎందుకంటే అన్ని గీతల్లోకి అన్ని శాస్త్రాల్లోకి భగవద్గీత గొప్పది భగవద్గీత అంటే భగవంతునిచే గానం చేయబడినది భగవంతునిచే చెప్పబడినది భగవంతునిచే ఉపదేశించబడినది స్వయంగా భగవంతునిచే ఉపదేశించబడినది అని అర్థం భగవద్గీత అంటే ఈ భగవద్గీత మూలం ఈ భగవద్గీత ఎక్కడి నుంచి ఏ శాస్త్రంలో నుంచి తీసుకోబడింది అంటే మహాభారతం భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు 18 అధ్యాయాలు ఉన్నది ఈ 18 అధ్యాయాలని భగవద్గీత అంటారు ఎందుకంటే ఇప్పుడే చెప్పుకున్నాం ఈ అధ్యాయాలు కృష్ణుడు స్వయంగా అర్జునుడికి యుద్ధరంగంలో కురుక్షేత్రంలో చెప్పాడు కాబట్టి తర్వాత ఏ శాస్త్రమైనా మనం తెలుసుకోవాలి అనుకుంటే ముందుగా నాలుగు విషయాలు తెలుసుకోవాలట ఏదైనా అది భౌతికమైన విద్య కావచ్చు ఆధ్యాత్మికమైన విద్య కావచ్చు ఏదైనా తెలుసుకోవాలి అంటే ముందుగా నాలుగు విషయాలు మనం తెలుసుకోవాలి ఆ నాలుగు విషయాలు ఏమంటారంటే అనుబంధ చతుష్టయము అంటారు అనుబంధ చతుష్టయం మొదటిది అధికారి ఆ పుస్తకాన్ని ఆ శాస్త్రాన్ని ఆ విద్యను అధ్యయనం చేయడానికి ఎవరు అధికారి ఎవరు యోగ్యత కలిగి ఉన్నారు ఎవరు అర్హత కలిగి ఉన్నారు అది మొట్టమొదటి విషయం ఏదైనా ఇప్పుడు చూడండి మెడిసిన్ చదవాలనుకుంటున్నాం మెడిసిన్ చదవాలనుకుంటుంటే మనకు మెడిసిన్ చదవాలంటే ఏం అర్హత ఉండాలి మనం ఇంటర్మీడియట్ చదివి ఉండాలి అందులో బైపీసీ గ్రూప్ తీసుకొని ఉండాలి అందులో మనం పాస్ అయి ఉండాలి తర్వాత ఎంసెట్ రాయాలి ఇవన్నీ చదివితే అప్పుడు మనకు మెడిసిన్ చదువుకునేదానికి అర్హత వస్తుంది ఆ తర్వాత కూడా కాలేజీలో సీట్ తెచ్చుకోవాలి ఇలాగే భగవద్గీతను అధ్యయనం చేయడానికి భగవద్గీతను అధ్యయనం చేయించడానికి శిక్షకుడికి ఏమి అధికారం ఏమి యోగ్యత అంటే ఇక్కడ విద్యార్థికి ఉండవలసిన అధిక యోగ్యత ఏమిటంటే భగవంతుడి యొక్క భక్తుడు భగవంతుడి యొక్క సేవకుడు అయి ఉండాలి భగవంతుడి యొక్క భక్తుడు భగవంతుడి యొక్క సేవకుడు అయి ఉండాలి మరి ఆ శిక్షణిచ్చే శిక్షకుడికి ఏమిటి యోగ్యత అంటే ఆయన తత్వదర్శి అయి ఉండాలి అతను కూడా భక్తుడు అయి ఉండాలి ఇది భగవద్గీత చదువుకోవడానికి చదువు చెప్పడానికి భగవద్గీత చెప్పడానికి ఇవి అర్హతలు కృష్ణుడే స్వయంగా ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ భగవద్గీతలో చెప్పడం జరిగింది
మనం చెప్పుకుందాం రాబోయే రోజుల్లో. తర్వాత ఇంకొకటి, ఏదైనా పుస్తకాన్ని ఏదైనా శాస్త్రాన్ని మనం అధ్యయనం చేయాలంటే రెండో విషయం విషయం, అందులో ఏమిటి విషయము? భగవద్గీతలో విషయం భగవంతుడే. భగవద్గీత 5 ప్రధానమైన విషయాల గురించి చెప్తోంది. పంచమూల తత్వములు అంటారు వాటిని. మొదటిది జీవుడు అంటే ఆత్మ అంటే మనమే. రెండవది ప్రకృతి, ఈ భౌతిక ప్రకృతి. మూడవది ఈశ్వరుడు భగవంతుడు దేవాది దేవుడు. నాలుగవది కాలము. ఐదవది కర్మ. ఈ 5 భగవద్గీతలో ప్రధానమైన విషయము. అనుబంధ చతుష్టయంలో మొదటిది అధికారి చెప్పుకున్నాం, రెండవది విషయం, మూడవది సంబంధం. ఈ వీటన్నిటికీ ఒకదానికొకటి ఏమిటి సంబంధం? ఈ విషయాలు ప్రధానమైన విషయాలు, పంచమూల తత్వాలు ఉన్నాయి కదా, వీటిల్లో ఒకదానికొకటి ఏమిటి సంబంధం? తర్వాత ఆ గీత బోధించిన భగవంతుడికి ఆ గీతాశాస్త్రానికి ఏమిటి సంబంధం? ఇది సంబంధము. తర్వాత ప్రయోజనం, భగవద్గీత యొక్క ప్రయోజనం ఏమిటి? భగవద్గీత యొక్క ప్రయోజనం ఆత్మ సాక్షాత్కారం, భగవత్ సాక్షాత్కారం. వీటి గురించి కూడా చెప్పుకుందాం. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటి అని తెలుసుకోవాలంటే ముందు ఆత్మ అంటే ఏమిటో తెలుసుకోవాలి. భగవత్ సాక్షాత్కారం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే ముందుగా భగవంతుడు ఎవరు, ఆ భగవత్ సాక్షాత్కారం అంటే ఏమిటి తెలుసుకోవాలి. తర్వాత భగవద్గీత యొక్క స్వరూప స్వభావాలు. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. దాదాపుగా రోజుకో అధ్యాయం, 18 అధ్యాయాలు 18 రోజులు చెప్పుకోబోతున్నాం. తర్వాత భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. భగవద్గీతలో 4 యోగాలు ప్రధానంగా వివరించబడ్డాయి. ఏమిటేమిటి? కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం. ధ్యానయోగాన్ని అష్టాంగ యోగం అంటారు. భక్తి యోగం, కర్మ, జ్ఞాన, ధ్యాన, భక్తి యోగాలు. తర్వాత 5 ప్రధానమైన విషయాలు ఇప్పుడే చెప్పుకున్నాం, పంచమూల తత్వాలను. తర్వాత భగవద్గీత ఎందుకు అనేక శాస్త్రాలు ఉన్నాయి, 4 వేదాలు ఉన్నాయి, 18 పురాణాలు ఉన్నాయి, అనేక ఉప పురాణాలు ఉన్నాయి, ఔప పురాణాలు ఉన్నాయి, ఔకోప పురాణాలు ఉన్నాయి, తర్వాత వేదాల్లో ఉపనిషత్తులు ఉన్నాయి, ఇంకా అనేక ధర్మశాస్త్రాలు ఉన్నాయి, అనేకానేకమున్న భగవద్గీత అన్నిటి యొక్క సారాంశం అట. వేద వేదాంత సారం. గీత అనేది అమృతం లాంటిది, అందుకే ఇది అన్ని శాస్త్రాల నుంచి తీయబడ్డ అమృతం, అందుకే గీతామృతం అని చెప్తూ ఉంటారు ఆచార్యులు. తర్వాత ఈ సంసార సాగరంలో మనం కొట్టుమిట్టాడుతున్నాం, ఈ భవసాగరంలో. ఈ భగవద్గీత ఔషధి లాంటిది, ఈ మనల్ని తరింపజేసే ఔషధం. తర్వాత సంసార సాగరాన్ని దాటించే నావ లాంటిది, ఎడారిలో జలనిధి లాంటిది. ఈ భగవద్గీతలో పంచమూల తత్వాలు అని చెప్పుకున్నాం కదా మనం, ఏమిటేమిటి ఆ తత్వాలు? జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి, కాలము, కర్మ అని చెప్పుకున్నాం. జీవుడంటే ఎవరు? జీవుడంటే మనం, అంటే మన శరీరం కాదు. జీవుడంటే ఆత్మ. ఇంకా జీవుడికి ఆత్మకు కొంచెం తేడా ఉంది. ఏమిటంటే ఎప్పుడైతే ఆత్మ తను శరీరము అనుకుంటుందో అప్పుడు ఆత్మను జీవుడు అంటాం, లేకపోతే బద్ధ జీవుడు అంటాం. సహజంగా జీవుడు అంటే బద్ధ జీవుడు. ఎప్పుడైతే ఆత్మ తాను శరీరాన్ని కాదు, తాను శరీరాన్ని, ఆత్మననే విషయం మర్చిపోయి శరీరాన్ని అనుకుంటుందో అటువంటి ఆత్మను జీవుడు అంటాం. ఈశ్వరుడు అంటే భగవంతుడు, దేవాది దేవుడు. ఒక విషయం అందరికీ తెలుసు, ఏమిటా విషయం? కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించాడు. ఎవరనిగా చిన్నపిల్లలు అడిగి చెప్పేస్తారు భారతదేశంలో, భగవద్గీత ఎవరు చెప్పారు? కృష్ణుడు చెప్పాడు. భగవద్గీత ఎవరికి చెప్పాడు? అర్జునుడికి చెప్పాడు. ఇంకొకటి, భగవద్గీత పుస్తకము ఎవరైతే తెరిచి చదువుకున్నారో, కొన్ని కొన్నిసార్లు పై పైన చూసినా అనేక సార్లు శ్రీ భగవాను వాచ, శ్రీ భగవాను వాచ అని వస్తుంది. దాదాపు ప్రతి అధ్యాయంలోనూ వస్తుంది శ్రీ భగవాను వాచ. శ్రీ భగవాను వాచ అంటే అర్థం ఏమిటి? భగవంతుడు పలికెను, శ్రీమంతుడైన భగవంతుడు పలికెను, శ్రీ భగవాను వాచ, భగవంతుడు పలికెను అంటే భగవంతుడు చెప్పాడు అని. ఇందాకేం చెప్పుకున్నావు? ఎవరు చెప్పారు?
భగవద్గీత కృష్ణుడు చెప్పాడు. భగవద్గీత ఏం చెప్తోంది? భగవంతుడు చెప్పాడు అని చెప్తోంది. అంటే అర్థం ఏమిటి? కృష్ణుడే భగవంతుడు, కృష్ణుడే దేవాదిదేవుడు అని భగవద్గీత చెప్తోంది. ఎవరైనా ఒక్కసారి భగవద్గీతను అలా కొన్నిసార్లు తెరిచి దాన్ని మూసేసిన వాళ్ళకి విషయం అర్థం అవ్వాలి. కృష్ణుడే దేవాదిదేవుడు అని భగవత్ తత్వం, ఈ అద్వయ తత్వం, దాని గురించి మళ్ళీ చెప్పుకుందాం రాబోయే రోజుల్లో. మూడు విధాలుగా ఉంటుందట. నిరాకార బ్రహ్మము అంతటా వ్యాపించిన నిరాకార బ్రహ్మము, తర్వాత హృదయంలో ఉన్న పరమాత్మ, తర్వాత సచ్చిదానంద స్వరూపుడైన భగవంతుడు. ఈశ్వరుడు అంటే భగవంతుడు అని అర్థము. బ్రహ్మము పరమాత్మ కూడా ఆ భగవంతుడు దేవాదిదేవుడు కృష్ణుడి అంశలే. ఇప్పుడు అర్థం కాకపోయినా మీరు వరి అవ్వకండి, మనం రాబోయే రోజుల్లో చెప్పుకుందాం. తర్వాత ప్రకృతి, ప్రకృతి అనేక సార్లు చెప్పుకుంటాం. ప్రకృతి అంటే ఏమిటి? ప్రకృతి అంటే ఈ సర్వ జగత్తు, ఇదంతా మనం ఏదైతే చూస్తున్నామో అదంతా మన కంటికి కనిపించేది, కనిపించనిది, ఇదంతా కూడా ఈ భౌతిక ప్రకృతి. మనము ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నాము. ఈ ప్రకృతిలో ప్రకృతి గుణములతోటి మనం బంధింపబడి ఈ భౌతిక ప్రపంచంలో మనం మన మనుగడ కొనసాగిస్తున్నాము. కాలం అంటే, కాలము భగవంతుడి యొక్క శక్తి, కాలం. కర్మ అంటే మనం చేసుకున్న పుణ్య పాప ఫలం, అది కర్మ. జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి, కాలము, కర్మ, వీటి గురించి వివరంగా రేపటి నుంచి వివిధ అధ్యాయాల్లో వస్తుంది, మనం అప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు క్లుప్తంగా ఈ పరిచయంలో ఇంతవరకు. తర్వాత ఇదిగోండి ఈ మూలతత్వాలు చూశారు కదా, జీవుడు, ఈశ్వరుడు, భౌతిక ప్రకృతి, కాలము, కర్మ. తర్వాత భగవద్గీతలో చెప్పబడ్డ విషయాలు ఏమిటేమిటి అంటే, శరీరము ఆత్మ వేరువేరు, ఆత్మలు అనేకం, అందరూ ఒకటే ఆత్మ కాదు, అందరూ వేరువేరు. ముందు మనం ఈ శరీరం కాదు, శరీరము ఆత్మ వేరువేరు, ఆత్మలు అనేకం. తర్వాత ఆత్మ పరమాత్మ వేరువేరు, ఇది కూడా చెప్పుకుందాం రాబోయే రోజుల్లో. కృష్ణుడే దేవాదిదేవుడు, సచ్చిదానంద స్వరూపుడు. ఎవరికి జ్ఞానం లభిస్తుందంటే, ఎవరైతే గురువును శ్రద్ధాభక్తులతో సేవిస్తారో అటువంటి వారికి జ్ఞానం లభిస్తుంది. భగవంతుణ్ణి చేరుకోవాలంటే గురువు ఆశ్రయంతో యోగం ఆచరించాలి. అన్ని యోగాల్లో భక్తి యోగం అత్యంత సులభం, అది కూడా చెప్పుకుందాం ఎందుకు అని. భగవంతుణ్ణి ఆశ్రయిస్తేనే మనం భగవంతుణ్ణి చేరుకోవచ్చు. ఈ మాయను, మాయా ప్రపంచాన్ని దాటాలంటే మనం భగవంతుణ్ణి ఆశ్రయించాలి. భగవంతుణ్ణి పొందడానికి చేయవలసినవి నాలుగే నాలుగు. భగవంతుణ్ణి ధ్యానించాలి, భగవంతుడి నామజపం చేస్తూ అతని భక్తుడు అవ్వాలి, భగవంతుణ్ణి ఆరాధించాలి, నమస్కరించాలి. భగవద్గీత యొక్క సారాంశం ఏమిటంటే, ధర్మాలన్నీ పరిత్యజించి భక్తి యోగంతో దేవాదిదేవుడైన శ్రీకృష్ణుణ్ణి సేవించాలి. అప్పుడే మనం భగవంతుణ్ణి, భగవంతుడి యొక్క సాంగత్యాన్ని పొందగలము. క్లుప్తంగా ఇవి భగవద్గీతలో చెప్పిన ముఖ్యమైన విషయాలు. తర్వాత భగవద్గీతను ఎలా మనం అర్థం చేసుకోవడము అంటే, భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే మనకు వ్యాఖ్యానం అవసరం. శిలా ప్రభుపాదులు వారు ఈ భగవద్గీత యథాతథాన్ని రచించారు. ఇందులో ప్రతి శ్లోకము, ఆ శ్లోకానికి ఆ శ్లోకంలో ఉన్న ప్రతిపదానికి అర్థము చూడండి. ఒక శ్లోకము, ప్రతిపదార్థము, తెలుగులో అనువాదము, తరువాత భాష్యము, ఇలా రాశారు. మనము ఈ భగవద్గీత అని, భగవద్గీత మీద వందలాది వ్యాఖ్యానాలు ఉన్నాయి.
ఎందుకు ఇదే పుస్తకాన్ని మనం చదువుకోవాలి అంటే, కొన్ని లక్షల మంది ఈ భగవద్గీత యథాతథాన్ని చదువుకొని వాళ్ళు భక్తులయ్యారు. శిల్ల ప్రభుపాదులు వారు ఈ భగవద్గీతను భగవద్గీత యథాతథము అన్నారు. ఎందుకు అంటే, భగవంతుడి యొక్క మనస్సులో ఏముందో, భగవంతుడు ఏదైతే చెప్పాడో అది భక్తులకే అర్థమవుతుంది. భక్త్యామాం అభిజానాతి, భక్తులకు మాత్రమే నేను అవగతం అవుతాను అని భగవంతుడు స్వయంగా చెప్పాడు. ఇంకొక చోట బ్రహ్మదేవుడే చెప్తున్నాడు, వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తవు. నేను వేదాల వల్ల కూడా నేను అర్థం కాను, కానీ నా ఆత్మభక్తులకు మాత్రమే నేను అర్థమవుతాను అని బ్రహ్మదేవుడు చెప్పాడు భగవంతుడి గురించి. వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తవు, భగవంతుడు తన ఆత్మభక్తులకు మాత్రమే అర్థమవుతాడని బ్రహ్మదేవుడు చెప్పాడు. కాబట్టి ఈ భగవద్గీత యథాతథాన్ని ఎవరైతే శ్రద్ధగా చదువుకుంటారో వాళ్లకు కృష్ణుడు అర్థమవుతాడు, భగవద్గీత అర్థమవుతుంది. చాలా మంది నాకు భగవద్గీత అర్థం కాలేదు, నేను చదవడానికి ప్రయత్నించాను నేను అర్థం కాలేదు అనుకుంటారు. మొట్టమొదటి మనం ఏం చెప్పుకున్నాం, భగవద్గీత చదవడానికి అర్హత ఏమిటి, భగవంతుడి యొక్క భక్తుడవ్వాలి, భగవంతుడి యొక్క సేవకులవ్వాలి అని. ఎప్పుడైతే మనం కృష్ణుణ్ణి దేవాది దేవుడిగా అంగీకరించి కృష్ణుడి భక్తుడిగా మారి మనం కృష్ణుడి యొక్క నామ జపం చేస్తున్నామో అప్పుడు మనకు భగవద్గీత ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ గీతా సందేశంలో పాల్గొన్న మీకు అందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే, ప్రతిరోజు కనీసం ఒక్క మాలైన జపం, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, ఈ హరే కృష్ణ మంత్రాన్ని కనీసం 108 సార్లు ప్రతిరోజు కూడా జపించండి. ఈ భగవద్గీత యథాతథం పుస్తకం మీ దగ్గర లేకపోతే దయచేసి మీరు తెప్పించుకోవచ్చు, మేము మీకు పోస్ట్ చేయగలము. ఈ పుస్తకంతో మీరు భగవద్గీత ఈ గీతా సందేశ కార్యక్రమంలో పాల్గొని ఇందులో ప్రవచనాలు వింటూ కార్యక్రమంలో భాగంగా ఈ పుస్తకం చదువుకుంటూ ఉంటే మీకు భగవద్గీత తప్పకుండా అర్థమవుతుంది. శిల ప్రభుపాదుల వారు యొక్క భగవద్గీత ప్రపంచమంతా కూడా అన్ని భాషల్లో, లక్షలాది భాషల్లో ఇది అనువదించబడింది. ఎంతో మంది కూడా ఈ భగవద్గీత చదివి వాళ్ళు భక్తులయ్యారు. కొంతమంది భారతదేశంలోనే వచ్చి స్థిరపడ్డారు. అనేక మంది వాళ్ళ జీవితాలు పూర్తిగా అంకితం చేసి వాళ్ళు ఇలా అంటే భారతదేశంలో స్థిరపడి భక్తులుగా మారారు. ప్రపంచంలో మనం ఏ దేశానికి వెళ్ళినా అక్కడ ఇస్కాన్ కేంద్రం చూస్తూ ఉంటాము. అక్కడ అనేక మంది భక్తులు ఆనందంతో భక్తి యోగం ఆచరిస్తున్నారు శిల ప్రభుపాదుల వారి కృప వలన. మీకందరికి కూడా ఇలా శిల ప్రభుపాదుల వారి కృప కలగాలని ప్రార్థిస్తున్నాం. ఎందుకు భగవద్గీత గొప్పది, వేదాలన్నిట్లో, ఉపనిషత్తులన్నిట్లో, పురాణాలన్నిట్లో, అన్నిటిలో కంటే భగవద్గీత ఎందుకు గొప్పదంటే, సంపూర్ణమైన సందేశాన్ని సంక్షిప్తంగా సరళంగా అందరికీ అందుబాటులో ఉంది కాబట్టి భగవద్గీత చాలా ప్రాముఖ్యమైనది. వేద వేదాంత సారం, ఎన్నో వేదాలు, 4 వేదాలు, ఎన్నో శ్లోకాలు, తర్వాత ఇంకా మనకు అనేక రకాలైన వైదిక గ్రంథాలు ఉన్నాయి. కానీ ఆ సంపూర్ణమైన జ్ఞానం భగవద్గీత ఉంది. భగవంతుడు చెప్తున్నాడు, భగవద్గీత తెలుసుకుంటే ఇంకా అంతా తెలుసుకున్నట్టే. సంక్షిప్తంగా 700 శ్లోకాల్లో సరళంగా అందరికి కూడా అందుబాటులో ఉంది. భగవద్గీత ఇప్పుడు మనకు అవసరమా, ఇది రెలవెంటా మనకి, భగవద్గీత తెలుసుకుంటే మనకి ఏమిటి ఉపయోగం అని చాలా మంది అడగచ్చు. వీళ్ళు ఎందుకు భగవద్గీతకి ఇప్పుడు కూడా ఔచిత్యం, ఇప్పుడు కూడా రెలవెంటే, ఎందుకంటే జన్మ మృత్యు జరా వ్యాధులు అంటే పుట్టుక చావు ముసలితనం రోగం అవి ఇప్పుడు కూడా ఉన్నాయి, అప్పుడు కూడా ఉన్నాయి. చూడండి, ఇప్పుడు మహాయుగాలు గడిచిపోయాయి, మన్వంతరాలు గడిచిపోయాయి, మహారాజుల సామ్రాజ్యాలన్నీ పోయాయి, అయినా ఇప్పటికీ కూడా జన్మ మృత్యు జరా వ్యాధులు అందరికీ ఇవన్నీ కూడా ఔచిత్యమైనవే. కర్మ సిద్ధాంతం ఔచిత్యమైంది. ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం ఇప్పుడు కూడా ఉండాల్సినవి. ఈ ద్వంద్వాలన్నీ కలుగుతుంటాయి మనకు, జయాపజయాలు, సుఖ దుఃఖాలు, శీతోష్ణాలు కలుగుతూనే ఉంటాయి మన జీవిత కాలంలో. ఇవన్నీ ద్వంద్వాలు. భగవద్గీత చదువుకుంటే ఈ ద్వంద్వాల నుంచి మనం అతీతులం అవ్వచ్చు. తర్వాత భగవద్గీత కర్మ జ్ఞాన ధ్యాన భక్తి యోగాల గురించి చెప్తుంది. ఇవన్నీ సనాతనమైనవే. అప్పుడు కూడా వాటికి ఔచిత్యం ఉంది, ఆ రోజుల్లో, ఇప్పుడు కూడా వాటికి ఔచిత్యం ఉంది. తర్వాత
శిలా ప్రభుపాదుల వారి పుస్తకం ప్రపంచంలో ఉన్న దాదాపు అన్ని భాషల్లో ఉంది భగవద్గీత యథాతథం. 200 భాషల్లో ఈ భగవద్గీత ముద్రితమైంది. ఇది చదివి ఎంతో మంది వేల మంది విదేశీయుల్లో పరివర్తన వచ్చింది. లక్షలాది మంది కృష్ణ భక్తులు అయ్యారు. కోటాను కోట్ల మంది ఈ పుస్తకాలను చదివారు. ఆ తర్వాత ఈ పుస్తకాలు వితరణ అయ్యాయి. ప్రతినిత్యం భగవద్గీత పారాయణం ఉండాలి ప్రతి సాయంత్రం అని శిలా ప్రభుపాదులు వారు అన్ని మందిరాల్లో కూడా ఇలా ఉదయం భాగవత ప్రవచనం, తర్వాత సాయంత్రం భగవద్గీత ప్రవచనాన్ని ఏర్పాటు చేశారు. ఈ భక్తి వేదాంత భాష్యం ప్రపంచాన్ని మార్చింది. ఇప్పుడు మనం గీతా మహాత్మ్యం ఏం చెప్పారంటే, ముందుగా గీత యొక్క మహాత్మ్యాన్ని చదువుకొని అప్పుడు మనం భగవద్గీత మొదలు పెట్టుకోవాలి అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు మనందరం కలిసి ఈ గీతా మహాత్మ్యాన్ని చదువుకుందాం. నేను చెప్తాను, మీరు నాతో పాటు చెప్పచ్చు. ఆ తర్వాత మనం మీరేమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు, నేను జవాబులు చెప్తాను. గీతా శాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. పవిత్రమైన ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు ప్రయత్నపూర్వకంగా పఠిస్తారో అట్టి వాళ్ళు భయశోకాదిరహితమైన విష్ణు పదాన్ని, ఆ వైకుంఠాన్ని పొందుతారు. గీతాధ్యయనశీలస్య ప్రాణాయామ పరస్య చ నైవ సంతిహి పాపాని పూర్వజన్మ కృతాని చ. గీతాధ్యయనం చేయువానికి, ప్రాణాయామము ఆచరించువానికి పూర్వజన్మల్లో చేసిన పాపాలన్నీ నశించిపోతాయి. మల నిర్మోచనం పుంసాం జల స్నానం దినే దినే సకృద్గీతాంబసి స్నానం సంసారమలనాశనం. ప్రతిదినము జలస్నానం ఆచరించే పురుషుడికి శరీర మాలిన్యం తొలగిపోతుంది. కానీ ఒక్కసారి గీతా జలమందు స్నానం చేసినంతనే సంసార మాలిన్యం నాశనమవుతుంది. గీతాసు గీతా కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్వి నిశ్రుత. గీతనే లెస్సగా గానం చేయాలి. విస్తరములైన ఇతర శాస్త్రాలతోటి ఏమిటి ప్రయోజనం? ఎందుకంటే గీత స్వయంగా పద్మనాభుడు దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని ముఖ పద్మం నుండి బయలువెడలింది. ముఖ పద్మం నుంచి బయటకు వచ్చింది. భగవంతుడే స్వయంగా గీతను బోధించాడు. కాబట్టి కిమన్యై శాస్త్ర విస్తరై, విస్తరములైన ఇతర శాస్త్రములతోటి ఏమిటి ప్రయోజనం? భారతామృత సర్వస్వం విష్ణోర్వక్త్రాది నిశ్రుతం గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే. మహాభారతం యొక్క అమృత సర్వస్వము, విష్ణు యొక్క ముఖం నుండి వెలువడినది అయిన గీతా గంగ యొక్క ఉదకాన్ని, నీటిని పానం చేసినచో పునర్జన్మ కలుగదు. పునర్జన్మన విద్యతే, మళ్ళీ జన్మంటూ ఉంటదు. ఎవరైతే గీతను గానం చేస్తారో, ఎవరైతే గీతను పానం చేస్తారో, గీతా గంగను పానం చేస్తారో, అటువంటి వాళ్ళకు మళ్ళీ జన్మంటూ ఉండదు. సర్వోపనిషదోగావో దోగ్ధా గోపాల నందన పార్థో వత్స సుదీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తులన్నీ గోవు వంటివి. కృష్ణుడు, ఆ గోపాలనందనుడైన కృష్ణుడు ఆ గోవులకు పాలు పితికేవాడు. అర్జునుడు దూడ. మహత్తరమగు గీతామృతమే పాలు. ధీమంతులైన సాధువులే ఆ పాలను త్రాగువారు.
एकं शास्त्रं देवकी पुत्र गीतं एको देवो देवकी पुत्र एव एको मंत्रस्तस्य नामानि यानि कर्माप्येकं तस्य देवस्य सेवा देवकी पुत्रुडु उपदेशिंचिन गीत ओक्कटे मेटि शास्त्रम एंदुकंटे अदि अन्नि शास्त्राल सारांशं काबट्टि देवकी पुत्रुडैन कृष्णुडे देवारि देवुडु ब्रह्मण्यो देवकी पुत्रः अनि वेदं कूडा चेप्तुंदि एको मंत्रस्तस्य नामानि यानि आ देवादि देवुनि नामं ओक्कटे मंत्रमु मंत्रराजं हरे कृष्ण महामंत्रमु हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे कर्माप्येकं तस्य देवस्य सेवा आतनि भक्तियुक्त सेवे ओक्कटे मनं आचरिंचवलसिन कर्ममु कर्माप्येकं तस्य देवस्य सेवा इदि गीता महात्म्यं ఆచార్యులందరూ కూడా గీతా మహాత్మ్యాన్ని ముందుగా చదువుకున్న తర్వాత గీతను చదవాలని చెప్తారు. అందుకే మనం ఇప్పుడు గీతా మహాత్మ్యాన్ని చదువుకున్నాం. శిల ప్రభుపాదులు వారు కూడా తన గీతకు తన యొక్క ఉపోద్ఘాతంలో ఈ విషయాన్ని గీతా మహాత్మ్యాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే వాళ్ళు అడగచ్చు. ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు. మీరు మిమ్మల్ని అందరినీ మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరికైతే ప్రశ్న ఉందో వాళ్ళకి అన్మ్యూట్ చేసుకోవచ్చు. ప్రశ్న అడగబోయే ముందు మీ యొక్క పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏ ఊరు నుంచి అది చెప్పండి. ఆ తర్వాత మీ వీడియో కూడా ఎనేబుల్ చేసుకొని మీరు ప్రశ్న అడిగితే బాగుంటుంది. హరే కృష్ణ సార్. సార్ నా పేరు ప్రతీక్, నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి. నాలుగు యోగాలు ఏమిటేమిటి అంటే కర్మయోగము, జ్ఞాన యోగము, ధ్యాన యోగము, భక్తి యోగము. ఐదు ప్రధానమైన విషయాలు, పంచ మూల తత్వాలు భగవద్గీతలో చెప్పినవి ఏమిటి అని చెప్పుకున్నాం. జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి, కాలము, కర్మ. ఇది మొదటి ప్రశ్నకు జవాబు. రెండో ప్రశ్న ఏంటి? ఇంకొకటి, సంపూర్ణం అంటే ఏంటి సార్? సంపూర్ణం అంటే కంప్లీట్. నువ్వు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నావా? అవును సార్, ఇంగ్లీష్ మీడియం. అందుకే అర్థం అవ్వట్లేదు. ఓకే సార్, సంపూర్ణం అంటే కంప్లీట్. మూడో ప్రశ్న ఏంటి సార్? అంతే సార్, అయిపోయింది. రెండేనా? మూడన్నావు కదా సార్. అంటే నేను యోగాలు విశేషాలు వేరువేరుగా రాస్తున్నా సార్, అందుకే ముందు. ఓకే, వెరీ గుడ్. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఒక్కసారి ఒక్కొక్కళ్ళు అడగండి. రైట్, మిగతా వాళ్ళు మీట్ కావండి ఫస్ట్. ఓకే, ఎవరు అడుగుతున్నారు ఇప్పుడు? నా పేరు కస్తూరి వెంకటరమణ అండి. కస్తూరి వెంకటరమణ గారు, ఓకే. ఏ ఊరు నుంచి అండి? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు, ఓకే. చెప్పండి. గురుగారు, ఆ శ్రీపాదుల వారి గురించి కూడా కొంచెం క్లుప్తంగా వివరిస్తే బాగుంటుందేమో. అంటే నేను చదువుకున్నాను ఆయన వారి గురించి, అందరు కూడా ఆయన గురించి వివరిస్తే మంచిదేమో. ఆయన ఆయన ఎక్కడ ఎట్లా అనేది, ఏ విధంగా ఆయన ఈ గీత అమృతాన్ని ఎలా పంచారు, ఆయన ఎక్కడి నుంచి ఇస్తే కూడా బాగుంటుందేమో అనిపించింది నాకు. శిల ప్రభుపాదుల వారి పరిచయం గురించి ప్రత్యేకించి ఒక కార్యక్రమం చేయబోతున్నాం ఒక వారం రోజుల తర్వాత. క్లుప్తంగా శిల్ల ప్రభుపాదులు వారు ఇస్కాన్ సంస్థను స్థాపించారు, బీబీటీని స్థాపించారు, తర్వాత అనేక పుస్తకాలు రాశారు, 100కి పైగా పుస్తకాలు రాశారు. ఆయన పుస్తకాలు ప్రపంచంలో అన్ని భాషల్లోకి అనువదించబడ్డాయి. కొన్ని కోట్ల పుస్తకాలు ప్రపంచం అంతా వితరణ చేయబడ్డాయి. ఈ పుస్తకాలే కాకుండా శిల్ల ప్రభుపాదులు వారు అనేక మందిరాలు నిర్మించారు ప్రపంచమంతా. అనేక సార్లు పర్యటించి 108 మందిరాలు, కృష్ణ మందిరాలు నిర్మించారు. తర్వాత అనేక గురుపురాలు, తర్వాత వర్ణాశ్రమ వ్యవసాయ క్షేత్రాలు, ఇవన్నీ కూడా ప్రారంభించారు. ఆ శిల ప్రభుపాదుల వారు ఎంతో మంది భక్తుల్ని తయారు చేశారు. ప్రపంచంలో ఆయన కంటే ఎక్కువ మంది భక్తుల్ని తయారు చేసిన వాళ్ళు బహుశా ఈ కలియుగంలో ఎవరు లేరేమో. మనం శిల ప్రభుపాదుల వారి గురించి మళ్ళీ ఒక రోజు పూర్తిగా తెలుసుకుందాం. నా అనుభవం చెప్తున్నాను గురువు గారు, ఒకటే నిమిషము. జకర్తా
ఇండోనేషియా జకర్తా నుంచి పుంచాంగ్ అనే ఒక హిల్ స్టేషన్ ఉంది. ఆ స్టేషన్ దారిలో పక్కన రైట్ సైడ్ లో ఇస్కాన్ మందిరం అని రాసు ఇస్కాన్ టెంపుల్ అని రాస్తుంది. నేను ఆశ్చర్యపోయాను, అక్కడ ఏంటంటే వేరే దేశం అంత వేరే భాషీయులు అంతా ఉన్నారు, ఏంటై చూద్దాం అనేసి దిగి కొంచెం లోపలి నడవాల్సి వచ్చింది. ఒక హాఫ్ కిలోమీటర్ పైన నడిచిన తర్వాత అక్కడ మా శ్రీపాదుల వారి మందిరము, కిందనేమో కృష్ణ భోగి, మీరు ఇందా చూపించారు కదా మన విగ్రహాలు, ఆ విగ్రహంతో పాటు అక్కడ అన్ని ఇవన్నీ మా ఏర్పాటు చేశారు. అక్కడ లోకల్ ఇండోనేషియన్సే అక్కడ పూజారులు వాళ్ళు ఉన్నారు, కీర్తనలు చేస్తున్నారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. అప్పటి నుంచి ఏంటంటే నేను దీని గురించి బాగా అన్వేషిస్తున్నాను, ఎక్కడ అవకాశం ఉన్నా కూడా అది చూస్తూ పోతున్నాను అనమాట. ఈ మధ్య మీరు చూపించారు కదా భగవంతుడు ఒకడే అని కృష్ణుడు ఒకడే అని, ఆ పుస్తకాలకు కూడా మేము చూస్తున్నాం అనమాట, రోజు చదువుతున్నాం అనమాట. హరే కృష్ణ, ధన్యవాదాలు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? అయ్యా ఇంకేంటి సార్, ఇందాక ప్రతీక అన్నాను కదా సార్, ఇందాక ప్రతీక డౌట్ చెప్పమ్మా. సార్ ఇది నేను మొన్న తిరుపతికి వెళ్ళినప్పుడు ఒక గుడిలో ఇస్కాన్ మంగళూర వారి ఫోటో చూసాను. హరే కృష్ణ, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇంకెవరికైనా? హలో చెప్పండి. హరే కృష్ణ సార్. హరే కృష్ణ సార్. ఉదయ్ సార్, నా పేరు ఉదయ్ కుమార్ సార్, నేను నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి ఉదయ్ కుమార్ గారు, కొంచెం మీ వీడియో ఎనేబుల్ చేస్తారా? ఓకే సార్. చెప్పండి ఉదయ్ కుమార్ గారు. సార్ మనది ఇప్పుడు మీ గీతా సందేశం చేస్తున్నారు కదా, మరి వీటికి సంబంధించిన మరి వీటి ఆచార నియమం అంటే ఏ విధంగా ఉండి మేము వినాలి డైలీ, ఎటువంటి మన నియమాలు పాటించాలని? వినడానికి ఏమి నియమాలు అక్కర్లేదు, శ్రద్ధగా వినాలి, అదొకటే నియమము. తర్వాత శిలా ప్రభుపాదుల వారి ఈ భగవద్గీత యథాతథాన్ని మీరు తీసుకోండి, ప్రతిరోజు కూడా ఈ పుస్తకాన్ని చదవండి. ఒక్క మాల మీరు జపం చేయగలిగితే హరే కృష్ణ మహామంత్రం, దానివల్ల చాలా తొందరగా మనం భగవద్గీతను అర్థం చేసుకోవచ్చు, కృష్ణుణ్ణి మనం సంతోష పెట్టవచ్చు. విజయలక్ష్మి గారు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి అండి, నుంచి మాట్లాడుతున్నాను. శ్రీకృష్ణ దేవాది దేవుడు అని అంటారు కదా, నాకు ఎక్కడ సందేహం అంటే ఇప్పుడు సృష్టి స్థితి లయ కారకులు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు, ముగ్గురు ఒక్కొక్కటే అని అంటారు. ఇప్పుడు మనకు శివుణ్ణి గురించి చెప్పేటప్పుడు అందరూ ఆయన్ని సేవించారు అని చెప్తుంటారు, అమ్మవారిని గురించి మాట్లాడేటప్పుడు సౌందర్య లహరిలో బ్రహ్మాది సేవిత అని వస్తుంది, అందరూ ఆమెని కొలిచారు అంటారు. అంటే ఎవరి గురించి మాట్లాడినా కూడా ప్రతి ఒక్క ఎక్కడో పుస్తకంలో మిగతా వాళ్ళందరూ కొలిచారు అనే మాట మనం వింటూ ఉంటాము. తారతమ్యాలు ఇప్పుడు ఎవరో ఒకరు సుప్రీం అన్నప్పుడు మనకు ఐఐటి హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఐఐటి టాప్ అని చెప్తున్నారు. అలాగా ఓన్లీ శ్రీకృష్ణుడి గురించే చెప్పకుండా ఒక్కొక్క పుస్తకంలో ఒక్కో రకంగా ఎందుకు ఉంది? మనం తమిళనాడు అక్కడ మురుగా మురుగా అంటారు, ఎక్కువ ఇంపార్టెన్స్ మురుగాకే ఇస్తారు, సో ఎందుకు ఈ డిఫరెన్సెస్? విజయలక్ష్మి గారు చాలా మంచి ప్రశ్న అడిగారు, దయచేసి అందరూ ఒక్కసారి మ్యూట్ లో ఉండండి, నేను సమాధానం చెప్తున్నాను, డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది మిగతా వాళ్లకు. అందరు ఇప్పుడు మ్యూట్ లో ఉండండి. ఎందుకు మనం కొన్ని కొన్ని పుస్తకాల్లో చూస్తూ ఉంటాం ఈ దేవుణ్ణి అందరూ సేవిస్తున్నారని చెప్పబడుతుంది, ఇంకొక గ్రంథంలో ఇంకొక రకంగా చెప్పబడుతుంది, తర్వాత ఒక చోట మనము కొన్ని దేవాలయాలకు వెళ్తే ఒక విధంగా చెప్తూ ఉంటారు, ఇలా మన పురాణాలన్నిట్లో మీరు చెప్పే గ్రంథాలంటే బహుశా ఇవన్నీ కూడా పురాణాల్లో నుంచే. ఆ పురాణాలని మూడు రకాలుగా వర్గీకరించారు. ఏమిటి అవి? సత్వగుణంలో ఉండే వాళ్ళ కోసం పురాణాలు, రజోగుణంలో ఉన్న వాళ్ళ కోసం ఆరు పురాణాలు, తమో గుణంలో ఉన్న వాళ్ళ కోసం ఆరు పురాణాలు. ఈ సత్వగుణంలో ఉన్న వాళ్ళ కోసం చేసిన ఈ పురాణాలన్నిట్లో భాగవతం ప్రసిద్ధమైనది, అందుకే భాగవతాన్ని అమల పురాణం అంటారు. కాబట్టి భాగవతం ఏదైతే ప్రతిపాదిస్తుందో, భాగవతం పురాణ తిలకం పురాణ రాజం, అదే శాస్త్రం యొక్క నిజమైన భావం, నిజమైన అర్థం భాగవతం నుంచే వస్తుంది.
భగవద్గీత అలాగే గీతోపనిషత్ అంటాం. మన ఉపనిషత్తులన్నిటికీ భగవద్గీత సారాంశం. ఇందులో ప్రశ్న అసలు మీరు ఎవరిని అడిగినా చెప్తారు సౌందర్య లహరి లేదని ఇంకో పుస్తకము భగవద్గీత, ఈ రెండిట్లో ప్రసిద్ధమైనది ఏది? అందరూ భగవద్గీతనే జవాబు చెప్తారు. కాబట్టి భగవద్గీత భాగవతం వైదిక గ్రంథాలన్నింటిలో ప్రధానమైనవి, అన్నిటి యొక్క సారాంశం కలిగి ఉన్నవి, ఆచార్యులందరి చేత అవి పరమ ప్రమాణాలుగా అంగీకరించబడ్డాయి. కాబట్టి ఏవైతే భగవద్గీతలో భాగవతంలో చెప్తున్నారో మనము దాన్నే యథార్థంగా స్వీకరించాలి. మరి అదేలా ఇంకో గ్రంథంలో ఇలా చెప్పారు అంటే, అవును తమో గుణంలో ఉండే వాళ్ళ కోసం, రజోగుణంలో ఉండే వాళ్ళ కోసం కొన్ని కొన్ని పురాణాల్లో కొన్ని కొన్ని విధాలుగా చెప్పబడ్డాయి. అంతే తప్ప కృష్ణుడు దేవాదిదేవుడు అనే విషయంలో అనుమానమే అవసరం లేదు. సృష్టి స్థితి లయలు చేసేది, సృష్టి కార్యం చేసేది బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు మనలాగే ఒక జీవుడు, కాకపోతే మనకంటే గొప్ప జీవుడు, కానీ ఆయన భగవంతుడు కాదు. తర్వాత శివుడు లయ కార్యం, సంహార కార్యం, లయ కార్యం చేసేవాడు. శివుడికి కృష్ణుడికి భేదం లేదు, మళ్ళీ ఇంకో రోజు చెప్పుకుందాం దాని గురించి, కానీ భేదం ఉంది. విష్ణువు ఆయన కృష్ణుడి యొక్క అంశ. ఆయన ఈ స్థితి కార్యం మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు. ఈ సృష్టి స్థితి లయలు చేసేవాళ్ళు త్రిమూర్తులు. మరి కొన్ని కొన్ని చోట్ల మనం ఇలా చూసాం కదండి, అలా చూసాం కదండి, రాముడు శివుణ్ణి పూజించాడు, లేకపోతే కృష్ణుడు ఇంకొకరిని పూజించారు, కాబట్టి వీళ్ళకంటే వాళ్ళు గొప్పవాళ్ళు అయి ఉంటారు అని మీరు అడగచ్చు. ఉదాహరణ కృష్ణుడు నారదుడిని కూడా పూజించాడు ఇంటికి వస్తే. మరి అప్పుడు కృష్ణుని పక్కన పెట్టేసి కృష్ణుడు నారదుడిని పూజించాడు కాబట్టి నారదుడు కృష్ణుడి కంటే గొప్పవాడు భగవంతుడు అనుకోవచ్చు కదా. కృష్ణుడు ఇంటికి వచ్చిన కుచేలుణ్ణి కాళ్ళు కడిగి ఆ కాళ్ళు ఆ జలాన్ని నెత్తిమీద జల్పుకున్నాడు. మరి కుచేలుడు కృష్ణుడు ఆయన కాళ్ళు కడిగాడు కాబట్టి కుచేలుడు భగవంతుడు అని చెప్పుకోవచ్చు కదా. కృష్ణుడు కుచేలుడు కాళ్ళు కడగడం, నారదుడి కాళ్ళు కడగడం వాళ్ళ గొప్పతనం తెలియట్లేదు, కృష్ణుడి యొక్క గొప్పతనం తెలుస్తుంది అక్కడ. ఆయన భగవంతుడైనా కూడా ఒక సాధారణ మానవుడిలాగా ప్రవర్తిస్తూ, మనం ఎలా దేవర్షులతోటి బ్రాహ్మణులతోటి మనం ఎలా ప్రవర్తించాలో మనకు నేర్పించాడు రాముడు కృష్ణుడు ఈ భౌతిక ప్రపంచంలో అవతరించినప్పుడు. వాళ్ళు వేరే వాళ్ళ కాళ్ళు కడిగినంత మాత్రాన, వేరే వాళ్ళని పొగిడినంత మాత్రాన, వేరే వాళ్ళని స్తుతించినంత మాత్రాన మనం తెలివి తక్కువగా వీళ్ళు ఈయన భగవంతుడు కాదేమో ఫలానా వాళ్ళు భగవంతులు అనుకోవడం అది మన తప్పు. హరే కృష్ణ. అర్థమైందండి విజయలక్ష్మి గారు? థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇంకెవరికైనా క్వశ్చన్? నమస్కారం గురువు గారు. నమస్కారం, చెప్పండి. నా పేరు శేషు అండి, నేను తుని నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. నా దగ్గర ఇప్పుడు భగవద్గీత ఏది లేదండి. మరి నేను మరి నోట్బుక్ లో రాసుకుని ఎలా ప్రిపేర్ అవ్వగలను? భగవద్గీత యథార్థం అన్ని ఇస్కాన్ మందిరాల్లో కూడా దొరుకుతాయి. ప్రస్తుతానికి లాక్డౌన్ ఉంది కాబట్టి మీకు మందిరానికి వెళ్లే అవకాశం దొరకకపోవచ్చు. మేము రేపు గ్రూప్ లో పోస్ట్ చేస్తాము. మీరు ఎవరైతే ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తారో వాళ్ళందరికీ మీకు ఈ భగవద్గీత ఇంటికి వస్తుంది. అందులో ఆ విధంగా మేము మీకు సహకరించగలం. చాలా సంతోషం అండి. చిన్నప్పటి నుంచి పెద్దలు చెప్పేది ఆలకించి ఆలకించి ఎన్నాళ్ళ నుంచో ఉన్న కోరిక ఈ రోజు ఆ జగద్గురువు మీ ద్వారా తీరుస్తున్నాడు. ధన్యవాదాలు గురువు గారు. కృష్ణ, ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? చెప్పండి, మీ పేరేంటి? అభిలాష్. ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. అంటే ఇప్పుడు కృష్ణుడు ఈశ్వరుడు భగవంతుడు, కానీ విష్ణు మాత్రం వేరే. విష్ణువు ఈశ్వరుడు భగవంతుడు విష్ణువు అందరు ఒకళ్ళే. మళ్ళీ ఒక రోజు దాని గురించి చెప్పుకుందాం. ఓకే. మరి ఖురాన్ బైబిల్లో దేవుడు భగవంతుడు ఒక్కడే. ఖురాన్ లో అయినా బైబిల్లో అయినా మనము కృష్ణుడు అని పిలుచుకున్నా, జెహోవా అని పిలుచుకున్నా, అల్లా అని పిలుచుకున్నా భగవంతుడు ఒక్కడే. ఒక్కొక్క మతానికి భగవంతుడు లేడు. బ్రహ్మదేవుడు దేవుడు కాదన్నారు కదా. బ్రహ్మదేవుడు మనలాంటి జీవుడు. అంటే దేవుడు దేవతలు వేరు, దేవుడు వేరు. దేవతలు 3 కోటి మంది మనం చెప్పుకుంటాం కదా, 3 కోటి 3 కోటి దేవతలు ఉన్నారు. దేవుడు ఒక్కడే. కృష్ణుడు ఆ దేవుడు.
బ్రహ్మదేవుడు మనలాగే ఒక జీవుడు, ముక్కోటి దేవతల్లో అందరికంటే ప్రధానమైన వాడు. హరే కృష్ణ, ఎవరు మాట్లాడుతున్నారు? నటాషా, హైదరాబాద్ నుంచి అండి. నటాషా గారు చెప్పండి. ఈ గ్రూప్ లో చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళకి ఒకసారి జపం గురించి అండ్ చాంటింగ్ గురించి ఒకసారి మంత్రం గురించి ఉపదేశిస్తే వాళ్ళు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది కదా? కరెక్ట్ అండి, అందరికి అవకాశం కల్పిస్తాము. ముందుగా అందరి యొక్క ప్రశ్నలు మనం జవాబు చెప్పి అప్పుడు మనం వాళ్ళకు చాంటింగ్ గురించి చెప్తాం. హరే కృష్ణ. చెప్పండి. అర్థ విగ్రహం గురించి కొంచెం చెప్తారా? యుగల్ కిషోర్. యుగల్ కిషోర్ ఎక్కడి నుంచి అండి? హైదరాబాద్. చెప్పండి. అది విగ్రహాలు మనం పూజిస్తాము గుళ్ళో, సాక్షాత్ భగవంతుని అవతార భగవంతుని ఎలా పూజిస్తామో అట్లా అర్థ విగ్రహం పూజిస్తాం కదా, దాన్ని కొంచెం వివరిస్తు చెప్పరా? భగవంతుణ్ణి మనం ఎలా సేవిస్తామో అలాగే అర్చావతారం సేవిస్తాము. నిజానికి భగవంతుని సేవించినట్టు అర్చావతారాన్ని అర్చా విగ్రహాన్ని మనం సేవించడం, భగవంతుడే అర్చావతారం, అర్చా విగ్రహమే భగవంతుడు. భగవంతుడికి అర్చా విగ్రహానికి భేదం లేదు. మనకు మన ప్రాకృత దేహంతో, ఈ ప్రాకృతమైన భౌతికమైన ఈ కళ్ళతోటి మనం భగవంతుణ్ణి చూడలేం కాబట్టి మన కోసం, భగవంతుడు మనల్ని ఉద్ధరించడం కోసం ఇలా అర్చావతార రూపంలో అవతరించాడు. అటువంటి భగవంతుని సేవించడం అంటే, అర్చావతారాన్ని సేవించడం అంటే భగవంతుని సేవించడమే, వాళ్ళిద్దరు వేరు వేరు కాదు. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? నమస్కారం. హరే కృష్ణ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మహేందర్ రెడ్డి. బెంగళూరు నుంచి మాట్లాడుతున్నానండి. మీ పేరేమన్నారు? మహేందర్ రెడ్డి. మహేందర్ రెడ్డి గారు చెప్పండి. నేను ఇస్కాన్ టెంపుల్ కి రెగ్యులర్ గా వెళ్తుంటానండి. ఇస్కాన్ ప్యాట్రన్ మెంబర్ అండి నేను. అక్కడ నుంచి చాలా బుక్స్, భగవద్గీత గానీ, అందరికి మా గృహ ప్రవేశాన్ని కూడా అందరికి వచ్చిన వాళ్ళందరికీ నేను భగవద్గీత పంచడం జరిగింది. చాలా సంతోషం. చాలా మళ్ళీ మళ్ళీ వేరు వేరు ఇల్లు కట్టుకుంటూ ఉండాలి, అనేక భగవద్గీతలు వితరణ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం గృహ ప్రవేశం చేసుకోండి, ప్రతి సంవత్సరం భగవద్గీతలు వితరణ చేయండి. ఖచ్చితంగా అండి. నాకు ఒక చిన్న సహాయం ఏం కావాలండి మీ దగ్గర నుండి? నేను చాలా బుక్స్, కృష్ణ బుక్స్ అన్ని తీసుకున్నాను. మా ఇంట్లో చూస్తే చాలా మద్భగవతము, ఇంగ్లీషు, తెలుగు వర్షన్ అన్ని ఉన్నాయి నా దగ్గర. నాకు ఒక బుక్ కావాలండి, సంపూర్ణ మహాభారతము. ఇస్కాన్ వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఉందా? ఆ మహాభారతం బుక్ గురించి నేను చూస్తున్నానండి. నేను వేరే శ్రీమద్భాగవత్ మహాభారతం అని చదివాను. నాకు యథాతథమైనటువంటి మహాభారతం బుక్ మీ దగ్గర నుంచి ఏమైనా ఉంటే మాకు సహాయం చేయగలరని అడుగుతున్నానండి. హరే కృష్ణ. నాకు మీరు మెసేజ్ చేయండి. హరే కృష్ణ. మీ ఎలా చేయాలో నాకు నంబర్ పోస్ట్ చేస్తాను. నా నెంబర్ పోస్ట్ చేస్తాను గ్రూప్ లో, మీరు మెసేజ్ చేయండి. ఓకే సరే కృష్ణ, ధన్యవాదం. నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం గురుజీ. ఎవరు మాట్లాడు? ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ శ్రీనాథ్ గారు చెప్పండి. హరే చిన్నండి. నా పేరు కొంచెం మీరు వాల్యూమ్ తక్కువగా ఉందండి, కొంచెం పెద్దగా మాట్లాడండి. చిన్నమ్నాయుడు అండి, ఇక్కడ విజయనగరం డిస్ట్రిక్ట్. చెప్పండి సార్. నాకు ఒక ఫస్ట్ నుండి ఒక డౌట్, అసలు ఇంత సైన్స్ టెక్నాలజీ ఉంది కదా, దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా, అది నాకు క్లారిటీ కావాలి సార్. దేవుడు అనేవాడు ఉన్నాడా లేదా? మీరు దేవుడు అనేవాడు లేడు అంటే, మీరు దేవుడు ఉన్నాడు అనుకున్నారు కాబట్టి క్లాస్ లో జాయిన్ అయ్యారు మీరు గీతా సందేశంలో. అసలు దేవుడు లేడు అనుకునేటప్పుడు మీరు ఇలా జాయిన్ అయ్యేవాళ్ళు కాదు. అంటే మీకు తెలుసు మనసులో భగవంతుడు అనేవాడు ఉన్నాడు, భగవంతుడు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, అందుకే ఆ భగవంతుడు మిమ్మల్ని ప్రేరేపించాడు కాబట్టి మీరు ఇవాళ జాయిన్ అవ్వగలిగారు ఇలా. అలా అని కాదు సార్, ఎందుకంటే నేను ఒక స్టూడెంట్ గా ఆలోచిస్తున్నాను, కానీ ఎందుకో నాకు డౌట్ అనమాట. అదే సార్, అది ఒక విషయం. సరే లేడు అనుకుందాం. మీరు భగవంతుడు ఎలా చెప్పగలరు భగవంతుడు లేడు అని? మీరు కొన్ని కొన్ని కానీ ఒక్క 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 వాక్యంలో చెప్పండి భగవంతుడు లేడు అని చెప్పుకోవాలి. సైన్స్ పరంగా ప్రతిదీ, సైన్స్ పరంగా ప్రతిదీ ప్రూవ్ అవుతుంది కదా, దీది కూడా ప్రూవ్ చేయొచ్చు కదా. సైన్స్ ప్రకారం ప్రతిదీ ప్రూవ్ అవుతుంది. ఓకే, అంటే ప్రూవ్ అవడం అంటే ఏమిటి? తెలుసుకోవడం, చూడడం. సైన్స్ ప్రకారం మనం ఏదైతే చూస్తున్నామో అదే నిజము. మనం భగవంతుడు మనకు కనిపించట్లేదు కాబట్టి
భగవంతుడు లేడు అని చెప్పచ్చు అని చెప్తున్నారు. ఒక్క నిమిషం ఒక్క నిమిషం, అందరు కూడా మ్యూట్ లో ఉండండి దయచేసి, అందరిని ఒక్కసారి మ్యూట్ చేయండి. ఓకే చూడండి, నేను ఒకసారి ఒక ట్రైన్ లో వెళ్తున్నాను. నేను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసుకుంటూ అలా ట్రైన్లో నా సీట్లో నేను కూర్చొని పుస్తకం చదువుకుంటూ తర్వాత జపం చేసుకుంటూ కూర్చుని నా పక్కన ఒక ఆయన కూర్చున్నాడు పక్క సీట్లో. బాబు దేవుడు ఉన్నాడా అని అడిగాడు. ఉన్నాడండి భగవంతుడు అని చెప్పాను నేను. ఏడు నాకు చూపించు అన్నాడు. నాకు అనిపించట్లేదు కదా, నాకు అనిపించట్లేదు కదా, నాకు అనిపించకపోతే ఎలా నమ్ముతాను భగవంతుడు ఉన్నాడని. లేడు అన్నాడు. నేను ఆయనతో ఏం చెప్పానప్పుడు, సార్ మీకు బ్రెయిన్ లేదండి అన్నా. అంటే ఎందుకు అలా అంటున్నావు బ్రెయిన్ లేదని? నాకు అనిపించట్లేదు కదండి మీ బ్రెయిన్ అన్నా. లోపల ఉంది కదా, అది ఎక్స్రేలో కనిపిస్తుంది కదా అన్నాడు. నేను చూడండి ఇలా చిత్రంలో కనిపిస్తుంది కదా, కృష్ణుడు ఉన్నాడు కదా, మీరు మరి కనిపించిందన్నీ లేవు అనుకుంటే మీ బ్రెయిన్ కూడా లేనట్టే కదా, అది మాకు కనిపించట్లేదు కదా. కాబట్టి ఏదైనా కేవలం మన కళ్ళకు కనిపించట్లే కాబట్టి అది లేదనుకోకూడదు. ఇప్పుడు కరెంటు వైర్లు ఉన్నాయనుకోండి, కరెంటు ఉంటాయి కదా మన దగ్గర ప్లగ్లు, దానిలో చేపెట్టండి, కనిపించట్లేదు కదా కరెంట్ లేదని. ఒక్కసారి షాక్ తెలిస్తే అప్పుడు బాగా అనుభవపూర్వకంగా తెలుస్తుంది కనిపించకపోయినా. ఈ ప్రపంచంలోనే కనిపించనివి భౌతిక వస్తువుల్లోనే అనేకం కనిపించవు మనకు. కరోనా వైరస్ కనిపిస్తోందా మనం చెప్పగలమా? కనిపించట్లేదు కాబట్టి కరోనా వైరస్ లేదని. కరెంటు కనిపించట్లేదు, చేపెడితే షాక్ కొట్టదా? గాలి కనిపించట్లేదు, బయటికి వెళ్తే మనకు గాలి స్పర్శ తెలియట్లేదా? అయ్యో ఇప్పుడు నాకు గాలి ఆడట్లేదు అంటామే. ఆక్సిజన్ కనిపించట్లేదు, మరి కనిపించిన ఆక్సిజన్ తోటి జనాలు ఎందుకు చచ్చిపోతున్నారు రోజు? కాబట్టి మన కళ్ళకు కనిపించినంత మాత్రాన అది వాస్తవం కాదు అనుకోవడం మూర్ఖత్వం. ఏ విధంగా అయితే కొన్ని కొన్ని కనిపించకపోయినా అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటామో అలాగే భగవంతుణ్ణి మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే మనము భక్తియోగం ఆచరించి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఇట్లా నామజపం చేస్తూ ఉంటే తప్పకుండా భగవంతుడు మనకు సాక్షాత్కరిస్తాడు, మనకు భగవంతుడు కనిపిస్తాడు. థ్యాంక్ యూ సార్. నమస్కారం గురుగారు. మీ పేరేంటండి? శివానంద రెడ్డి అండి, భువనగిరి నుంచి మాట్లాడుతున్నాను. శివానంద రెడ్డి గారు చెప్పండి. మహాభారతం తర్వాత శ్రీకృష్ణుడు పరమాత్ముడు దేహాన్ని ఎప్పుడు విడిచిపెట్టాడని? మహాభారతం తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు దేహాన్ని ఎప్పుడు విడిచారని ప్రశ్న. మహాభారతం తర్వాత శ్రీకృష్ణుడు దేహాన్ని ఎప్పుడు విడిచాడు? శ్రీకృష్ణుడికి భౌతికమైన దేహం లేదు విడిచిపెట్టడానికి. కృష్ణుడు అదే చెప్తున్నాడు భగవద్గీతలో, జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోచున అని. కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, నా జన్మ కర్మలు దివ్యములు, ఎవరైతే నా జన్మ కర్మలు దివ్యమని తెలుసుకుంటారో వాళ్ళకు మళ్ళీ జన్మ ఉండదు అని భగవంతుడు చెప్తున్నాడు. అటువంటి భగవంతుడికి భౌతిక దేహం ఉందని మనం ఎలా నమ్ముతాం? భగవంతుడికి భౌతికమైన దేహము ఏమీ లేదు. ఆయన ఏం చెప్పారు భగవద్గీతలో, సంభవామి ఆత్మమాయయ, నా ఆత్మ మాయతోటి నేను మళ్ళీ మళ్ళీ అవతరిస్తుంటాను, ప్రతి యుగంలోనూ అవతరిస్తుంటాను. పరిత్రాణాయ సాధూనాం వినాచాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువుల్ని రక్షించడానికి, దుర్మార్గుల్ని శిక్షించడానికి, ధర్మాన్ని సంస్థాపించడానికి నేను ప్రతి యుగంలో మళ్ళీ మళ్ళీ అవతరిస్తుంటాను అని భగవంతుడు చెప్పాడు. ఆయన తన యథేచ్ఛగా తన ఇష్టం వచ్చినప్పుడు భౌతిక ప్రపంచంలోంచి నిష్క్రమిస్తాడు. కానీ మనలాగా చావు పుట్టుకలు భగవంతుడితో భగవంతుడికి లేవు. హరే కృష్ణ. ఏం ప్రశ్న? చెప్పండి అక్షిత్ గారు. గురువారు, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు అక్షిత్. అక్షిత్ చెప్పమ్మా. మనకి దేవుడు కనిపించకపోయినా పైన నుంచి ఏదో ఒక సహాయం చేసి మనల్ని కాపాడుతాడు. అవును, కనిపించకపోయినా భగవంతుడు మనల్ని కాపాడుతున్నాడు, నిజం.
ఓకే ఇప్పుడు అదే దేవుడు ఉంటే కొన్ని దేవుడు లేదు అనుకుంటారు, కొన్ని మనల్ దేవుడు పైన ఉంటారు అనుకుంటారు. కొంతమంది దేవుడు లేడు అనుకుంటున్నారు, కొంతమంది దేవుడు ఉన్నారు అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఎప్పుడో ఎప్పటి నుంచో ఉన్నారు. కొంతమంది లేరు అనుకుంటూ ఉంటారు, కొంతమంది ఉన్నారు అనుకుంటూ ఉన్నారు. ఎప్పుడు కూడా అనేక మంది అటువంటి వాళ్ళు ఉంటారు. ఎవరైతే భగవద్గీతను అర్థం చేసుకోరో వాళ్లకు దేవుడు ఉన్నా లేనట్టే. భగవద్గీతను అర్థం చేసుకుంటేనే మనకు భగవంతుడు ఎవరు, భగవంతుడికి మనకు ఉన్న సంబంధం ఏమిటి అనేది తెలుస్తుంది. ఇందాక చెప్పుకున్నట్టు అన్నిటికంటే ముఖ్యమైన అర్హత భగవద్గీతను అర్థం చేసుకోవడానికి ఏమిటంటే భగవంతుడి యొక్క భక్తుడై ఉండాలి. భగవంతుడి యొక్క భక్తుడై ఉండాలి అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ విధంగా భగవంతుడి యొక్క నామ సంకీర్తన ప్రతిరోజు కూడా చేయాలి. మీరందరూ దయచేసి ఒక్క మాల ప్రతిరోజు కూడా హరే కృష్ణ మహామంత్రం చేసి జపించండి. రేపటి నుంచి మనము కార్యక్రమం సమయానికి అయిపోతే మనము ఒక చిన్న ప్రశ్న, హరే కృష్ణ. ఎవరు మాట్లాడుతున్నారు? సాయి సిద్ధార్థ సిద్ధిపేట నుంచి అండి. సాయి సిద్ధార్థ చెప్పండి. అవునండి సార్, ఇందాక మీరు అన్నారు కదా అవన్నీ దేవుడు సైంటిఫిక్ గా ప్రూవ్ అయినప్పుడు గాలి కరెంట్ అన్నారు కదా, అట్లీస్ట్ మనము అవిటిని ఫీల్ అవ్వగలుగుతున్నాం కదండి. ఇప్పుడు గాలి బలంగా వీస్తుందంటే అరే బాగా గాలి వస్తుంది అంటాం. ఇప్పుడు లోపల ముట్టుకుంటే షాక్ తగిలిందంటే మనం ఆ షాక్ ని ఫీల్ అవ్వగలుగుతున్నాం. మంట ముట్టుకుంటే కాలుతుందంటే కనీసం ఆ మంటను ఫీల్ అవ్వగలుగుతున్నాం. కానీ అలా అని దేవుణ్ణి ఎలా ఫీల్ అవుతున్నాం అండి? ఒక మందిరానికి వెళ్తే అక్కడ పీస్ఫుల్ మైండ్ ఉంటది అని మాత్రమే ఫీల్ అవుతున్నాం, కానీ మిగతా దగ్గర అరే ఇక్కడ దేవుడు ఉన్నాడు అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ అందరికి ఆ ఫీలింగ్ రాదు. ఆ ఇది దేవుడు లేడు అనే వాళ్ళు కూడా కరెంటుని ఫీల్ అవ్వగలుగుతున్నారు, దేవుడు ఉన్నాడు అనేవాడు కూడా కరెంటుని ఫీల్ అవ్వగలుగుతున్నాడు. కానీ రెండింటికి భేదం ఏంటి? దేవుడు ఉన్నాడా లేడా అనేవాడు ఎలా నమ్ముతారు దేవుడు ఉన్నాడు అనేది? ఓకే, ఒక్కసారి మీ వీడియో ఎనేబుల్ చేయండి. నాకు ఎవరు మాట్లాడుతున్నారో అర్థం అవ్వట్లేదు. ఉన్నట్లాగా స్పాట్ లైట్ చేయొచ్చు కదా, మాట్లాడే వాళ్ళని ఒక్కళ్ళని చూపించవచ్చు కదా. ఓకే ఫైన్, యా ఎవరు మాట్లాడుతున్నారు? సాయి సిద్ధార్థ గారు కదా ఈ ప్రశ్న అడిగింది. దేవుణ్ణి ఫీల్ అవ్వడం ఎలాగా అని అడుగుతున్నారు. చూడండి ఒక విషయం, దేవుణ్ణి గనక ఫీల్ అవ్వట్లేదు అనుకోండి, ఎందుకు మాలాంటి వాళ్ళు సమయం వృధా చేసుకొని ఈ రాత్రి 8 గంటలకు ఏ టీవీ కార్యక్రమం చూసుకోకుండా మీకు అందరికీ వచ్చి భగవద్గీత గీతా సందేశం చెప్తున్నాం? చాలా మంది మేము 8 గంటలకు లేస్తాం తెలుసా మీకు? 3 గంటలకు 3:30కి లేస్తాం. దేవుణ్ణి ఫీల్ కాకపోతుంటే 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి పొద్దున్నే లేచి స్నానం చేసి ప్రతిరోజు భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు చక్కగా మంగళహారతిలో పాల్గొంటూ భక్తుల సాంగత్యంలో ప్రసాదం తీసుకుంటూ భగవంతుడిని దర్శించుకుంటూ శ్రీ విగ్రహాలని ఎందుకు భగవంతుని ఫీల్ అవ్వలేకపోతుంటే ఏమన్నా ఎందుకు చేస్తున్నాము? మాకేం ఉద్యోగం సద్యోగం లేదా? ఏం పని లేక ఖాళీగా కూర్చొని ఉన్నామా? ఇప్పుడు ఇదే క్లాస్ జరుగుతోంది, ప్యారలల్ గా ఇంకా అనేక మంది భక్తులు అనేక రాష్ట్రాల్లో ఈ గీతా సందేశం కార్యక్రమాన్ని అనేక భాషల్లో చేస్తున్నారు. భగవంతుని ఫీల్ కాకపోతే ఒకరోజు నాటకం చేయొచ్చు, 2 రోజులు నాటకం చేయొచ్చు, కానీ ఎందుకు ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది ప్రతిరోజు కూడా అంత ఆనందంగా జీవిస్తున్నారు? వేరే వాళ్లకు మనం పొందుతున్న ఆనందాన్ని వేరే వాళ్లకు ఇవ్వాలి అని భగవద్గీతను ఎందుకు బోధిస్తున్నారు? కాబట్టి మనం ఏదైనా ఒకటి ఫీల్ కానంత మాత్రాన ఎవరు కారు అనుకోవడం తప్పు. మీరు కూడా ఈ మార్గాన్ని శిలా ప్రభుపాదులు వారు చెప్పినట్టు ఈ భగవద్గీత యథాతథాన్ని చదవండి, ఈ భక్తి మార్గాన్ని స్వీకరించండి, ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతిరోజు కూడా జపించండి 16 మాలలు. మీకు ఖచ్చితంగా అనుభవపూర్వకంగా మీరు భగవంతుణ్ణి ఫీల్ అవ్వగలరు. ఆ విషయంలో మేము తప్పకుండా మీకు హామీ ఇస్తున్నాం. ఎందుకంటే అనేక మందిని చూశాను నేను, అనేక దేశాల్లో అనేక మంది భక్తుల్ని. సో వాళ్ళు ఏ ఫీలింగ్ లేకపోతే ఎలా భగవంతుడికి అలా సేవ చేయగలరు? మనం చూడండి, ఒక మనిషి మీద మనకు ప్రేమ లేకపోతే, ఫీలింగ్ లేకపోతే ఆ మనిషిని మనం సేవించగలమా? అటువంటిది భగవంతుడిని నిత్యం ఇంతమంది ఎలా సేవించగలుగుతున్నారు వాళ్ళకి ఫీలింగ్ లేకపోతే? వాళ్ళకి ఫీలింగ్ ఉంది కాబట్టే అంత పొద్దున్నే లేచి వర్షమైనా చలైనా ఇంకోటైనా
ప్రతిరోజు మంగళహారతిలో ఎంత మంది భక్తులు ఎన్ని చోట్ల వందల వేల లక్షల మందిరాల్లో భగవంతుని కీర్తిస్తున్నారు? ఎంతమంది మీరు వృందావనం అయోధ్య ఇలాంటి ప్రదేశాలు వెళ్తే పగలు రాత్రి 24 గంటలు భగవంతుని కీర్తిస్తున్నారు? భగవంతుని అనుభవపూర్వకంగా ఫీల్ అవ్వకపోతే వాళ్ళందరూ ఎలా చేయగలుగుతున్నారు? ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరంగా జీవిత కాలం. కాబట్టి మీరు అటువంటి భక్తుల్ని కలుసుకోవాలి అని నా మీకు సలహా. హరే కృష్ణ. చెప్పండి. శివుణ్ణి ఆదిదేవుడు అంటారు కదా, కృష్ణుణ్ణి దేవాదిదేవుడు అని ఎందుకు అంటున్నారు? ఆదిదేవుడు అనేది బ్రహ్మదేవుడికి కూడా చెప్తుంటాం ఆదిదేవుడు అని. అనేక చోట్ల చెప్పారు, భాగవతంలో కూడా చెప్పారు ఆదిదేవుడు అని. అంటే భౌతిక ప్రపంచంలో నేను చెప్పాను కదా, ఆయన దేవత, మొట్టమొదటి వాడు, విష్ణువు సృష్టించిన వాళ్ళల్లో మొదటి వాడు, దేవతలందరిలో ప్రధానమైన వాడు, కాబట్టి ఆదిదేవుడు అంటాం. సూర్యుడిని కూడా ఆదిదేవుడు అంటారు. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమస్తుతే. అనేక మంది సంధ్యావందనంలో ప్రతిరోజు చదువుకుంటుంటారు ఈ శ్లోకం. ఆ సూర్యుడిని ఆదిదేవుడుగా చెప్తున్నారు. కాబట్టి నేను చెప్పాను కదా ఆదిదేవుడు అనేది అక్కడ కాంటెక్స్ట్ బట్టి అర్థం చేసుకోవాలి. ఆదిదేవుడు అంటే ఏమిటి? మొట్టమొదటి వాడివి, ఆ దేవతల్లో మొట్టమొదటి వాడివి అని అర్థం. అంతే తప్ప అక్కడ కృష్ణుడి కంటే గొప్పవాడు అనే విషయంలో కాదు. అనాది ఆదిర్ గోవింద సర్వకారణ కారణం అని బ్రహ్మదేవుడు స్వయంగా చెప్పాడు. నీవు అందరికీ ఆదివి నీవే, నీవు అనాది పురుషుడవు, నీకు ఆది లేదు. ఆ విధంగా ఆయన సర్వకారణ కారణం గోవిందుడు కృష్ణుడు. భౌతిక రూపం భగవంతుడికి లేదు అన్నాను, కానీ రూపం లేదనలేదు కదా. భగవంతుడికి రూపం ఉంది, సచ్చిదానంద విగ్రహ శరీరం. ఇప్పుడు మనలాగా ఆయన శరీరం, ఆయనకు ఆక్సిజన్ అవసరం లేదు, రక్తము మాంసము చీము నెత్తురు లేదు. ఆయన శరీరం సచ్చిదానంద స్వరూపం భగవంతుడి యొక్క శరీరము. ఆయనకు భౌతిక శరీరం లేదు, ఆ శరీరం ఆధ్యాత్మికమైనది. మనకు ఆత్మకు శరీరానికి రెండు వేరువేరు, మనకు భగవంతుడి ఆత్మ శరీరం రెండు ఒకటే, అది సచ్చిదానంద స్వరూపం. కాబట్టి రూపం లేదు అంటే భౌతికమైన రూపం లేదు అని, అంతే తప్ప ఆయన నిరాకారుడు అనే అర్థం కాదు అక్కడ. ఇదే విషయాన్ని శాస్త్రాలు, వేదాలు, పురాణాల్లో అనేక చోట్ల ఇది వివరించబడింది. ఓకే, ఇప్పుడు మనందరం మళ్ళీ రేపు సాయంత్రం 8 గంటలకు ఈ గీతా సందేశం కార్యక్రమంలో కలుసుకుందాం. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా కూడా మీ స్నేహితుల్ని బంధువుల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించవచ్చు. ఈ లింక్ ఎవరికి కావాలంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయొచ్చు. ప్రతిరోజు ఈ కార్యక్రమంలో 18 రోజుల పాటు మనం చెప్పుకుందాం. ఇవాళ కేవలం మనము ఈ ఉపోద్ఘాతాన్ని మాత్రమే చెప్పుకుందాం, రేపు మొదటి అధ్యాయాన్ని చెప్పుకుందాం. అలాగే ఈ 18 రోజుల్లో ఈ 18 అధ్యాయాలు చెప్పుకుందాం. ప్రతిరోజు కూడా కొంచెం సేపు జపం చేయడానికి ప్రయత్నిస్తాం. దయచేసి అందరు కూడా సమయానికి జాయిన్ అవ్వండి. హరే కృష్ణ. ఇంకెవరైనా ఏమైనా అడగదలుచుకున్నారా, చెప్పదలుచుకున్నారా? చెప్పండి. అభిలాష్, మహేందర్ రెడ్డి గారు, అభిలాష్ చెప్పండి. అన్మ్యూట్ చేసుకోవాలి. చెప్పండి అభిలాష్ గారు, చెప్పండి. హరే కృష్ణ. డౌట్ అడిగే ముందు ఒకటి, మీరు మార్నింగ్ 3:30 లేస్తా అన్నారు కదా. నేనే కదా, చాలా మంది భక్తులు లేస్తారు. మళ్ళీ మీరు ఎప్పుడు నిద్రిస్తారు సార్? అంటే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఒకరు ఉంటే అనవసరంగా ఎక్కువ పడుకోమెవరు భక్తులు ఎవరు, ఎందుకంటే సమయం అంతా కూడా ఏదో రకంగా భగవంతుడి యొక్క సేవలో గడపాలని చెప్పి శరీరానికి ఎంతైతే నిద్ర అవసరమో 2 గంటలు మాత్రమే. 6 గంటలు చాలా మందికి, 6 గంటల నిద్ర అందరికి కూడా సరిపోతుంది. అలా నా డౌట్ ఏంటంటే చెప్పండి. అది విచిత్రమైన డౌట్, పిచ్చి డౌట్ ఏమంటారు నాకు తెలియదు, కానీ ఒక డౌట్ చెప్పండి. గోపాల సినిమాలో వెంకటేష్ హీరోకి దేవుని మీద నమ్మకం ఉండదు, అయినా సరే దేవుడు వచ్చి హీరోకి హెల్ప్ చేస్తాడు. మన నిజ జీవితంలో కూడా చూసుకుంటే దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు, కానీ దేవుని మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళకి దేవుడు చాలా పరీక్షలు పెడుతూ ఉంటారు, వాళ్ళు ఓడిపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు.
అది యథార్థం కాదు. నేను సినిమాలు చూడను కాబట్టి సినిమాల్లో జరిగే విషయాల గురించి నేను చెప్పలేను. కాబట్టి కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతి తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యమం. భగవద్గీతలో చెప్తున్నాడు, ఎవరైతే నిత్యం నన్నే స్మరిస్తూ ఉంటారో, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతి ఈ విధంగా నన్ను సేవిస్తూ ఉంటారో తేషాం నిత్యాభియుక్తానం వాళ్ళ యొక్క యోగక్షేమం వహామ్యహం, యోగక్షేమాలు నేను స్వయంగా చూసుకుంటాను అని భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి మీరు ఏదైతే చెప్తున్నారో దాన్ని కృష్ణుడు చెప్పిన దానికి అది వ్యతిరేకంగా ఉంది కాబట్టి నేను స్వీకరించట్లేదు, క్షమించండి. హరే కృష్ణ. హలో హరే కృష్ణ బాబు. ఇప్పుడు దాకా అడగని వాళ్ళు అడగండి. హరే కృష్ణ చెప్పండి. ఎవరు? హరే కృష్ణ బాబు. ఎవరు మీ పేరేంటి? నేను నరసింహన్ బాబు, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి నరసింహ గారు. ఏం లేదు బాబు, చిన్న సందేశం. మనకు సందేహం చెప్పండి. ఏం లేదు, మనము సత్యనారాయణ వ్రతము ఇంట్లో చేసుకునేటప్పుడు వినాయకుడిని పూజ చేస్తాము, ఎక్కడన్నా గృహ ప్రవేశం చేసుకున్నప్పుడు వినాయకుడిని పూజ చేస్తాము. ఓకే, మరి ఏదైనా శుభకార్యాలైనా కూడా వినాయకుడిని పూజ చేస్తాము. ఓకే, మరి ఇక్కడ మనకు కృష్ణుని ఎవరు పూజ చేయరు ప్రభు? స్టార్టింగ్ లో కృష్ణుని ఎవరు పూజ చేయరు? అది ఎందుకు ప్రభు? కృష్ణుని మనం పూజ చేయట్లేదు కాబట్టి మనం భౌతిక ప్రపంచంలో ఉన్నాం. ఎప్పుడైతే మనము కృష్ణుడినే పూజిస్తూ కృష్ణుడినే సేవిస్తూ ఉంటే మనం కృష్ణుడి లోకానికి వెళ్ళి కృష్ణుడితో ఆనందంగా ఉండొచ్చు. అలా కాకుండా మనం ఇతరత్ర అనేక కార్యక్రమాలు చేస్తుంటాం కాబట్టి మనకు ఈ భౌతిక ప్రపంచంలో మళ్ళీ మళ్ళీ జన్మ కలుగుతూ ఉంటుంది. ఎవరికి, ఎవరైతే కృష్ణుడు అంటే ముకుందుడు, ముకుందదాతీతి ముకుందః, ముక్తినిచ్చేవాడు కృష్ణుడు, ఆయన్ని పూజించకుండా ఇతరులను పూజిస్తూ ఏవేవో చేస్తూ ఉంటేనే మనం ఇలా భౌతిక ప్రపంచంలో మళ్ళీ పుట్టి మళ్ళీ చనిపోతూ మళ్ళీ మళ్ళీ పునరపి జననం పునరపి మరణం కలుగుతూ ఉంటుంది. అందుకే శంకరాచార్యులు వారు చెప్పారు, భజ గోవిందం భజ గోవిందం, గోవిందుణ్ణే భజించాలి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖం కరణి. అయ్యా, మీ వ్యాకరణ పరిజ్ఞానం, ఇతర గ్రంథాలు, అన్యదేవతారాధన ఇవన్నీ కూడా పనికిరావు, అంత్యకాలం వచ్చింది, కేవలం ఆ కృష్ణునే భజించు కృష్ణునే భజించు అన్నారు. సర్వకాల సర్వావస్థలలో ఎప్పుడు కూడా కృష్ణునే కీర్తించాలి, కృష్ణునే స్మరించాలి, కృష్ణునే పూజించాలనేది శాస్త్రం చెప్తోంది. హలో సార్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్, దినేష్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి. భగవంతుడు ఈ భగవద్గీత అర్జునుడు బోధించినప్పుడు భాష ఏది సార్? అది సంస్కృతం. అర్జునుడికి భగవంతుడు ఏ భాషలో బోధించాడు? వాణీం భజత గైర్వాణి, గైర్వాణి భాష అంటే సంస్కృత భాషలో అని మనకు ఈ ఆచార్యులు చెప్తున్నారు. ఆ భాష సంస్కృత భాష. తర్వాత వ్యాసుడు, ఆయన స్వయంగా భగవంతుడే. ఆ వ్యాసుడు ఈ భగవద్గీతను ఇలా మహాభారత గ్రంథంలో భాగస్థం చేశాడు. ఇది సంస్కృత భాషలో ఉంది, స్వయంగా భగవంతుడే ఇలా చెప్పాడు అని అనేక మంది ఆచార్యులు దాన్ని అంగీకరిస్తున్నారు. హరే కృష్ణ గురు. హరే కృష్ణ. ఇంకా ఇవాళకు మనం ఆపేద్దాం ప్రశ్నలు. ఇప్పుడు ఆల్రెడీ 9:20 అయింది. మనము రేపు మళ్ళీ 8 గంటలకు కలుద్దాం. హరే కృష్ణ. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Rama Rama.